ఇది బోడుపల్ 21వ డివిజన్ అన్నా ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు అభివృద్ధులు ఎలా ఉన్నాయండి అభివృద్ధి అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చాక అసలు ఈ 21 డివిజన్ అనేది కొత్తగా ఏర్పడిన కాలనీ దీంట్లో అసలు రోడ్లు గాని వాటర్ సౌకర్యం గాని ఏముండకపోయేది వాటర్ కూడా 15 20 రోజులకు వచ్చేది ఆట్ల గురించి కూడా చాలా అప్పుడు 10 ఇయర్స్ క్రితం చాలా ఫైట్ చేశాము కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ కలిసి చేశాక అప్పుడు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక మరి నల్లలు రావడం గాని నీళ్లు రావడం గాని డే బై డే కాడుకొచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు బోర్లే వాడే కాదు ఇప్పుడు బోర్లే వాడతలేం అన్ని మంచి నీళ్ళు వస్తున్నాయి రోడ్స్ కూడా అసలు నడవాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఈ కాలనీలో ఎవరైనా చుట్టాలు సిటీ నుంచి అటు నుంచి వస్తే ఏమైంది ఇక్కడ రోడ్లు ఇంత లేవు బిల్డింగ్లు చూస్తే మంచి మంచి బిల్డింగ్లు అంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు అని ఇలా అడిగేవారు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు ఎక్కడ రోడ్ అనేది ఖాళీ లేదు మొత్తం మల్లారెడ్డి వచ్చినాక ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు కానీ నల్ల కనెక్షన్లు కానీ ఇప్పుడు ఇంతకుముందు బోడుపల్లికి జిహెచ్ఎంసీ వాటర్ వచ్చేది కాదు హెచ్ఎండిఏ ఇప్పుడు డే బై డే మల్లారెడ్డి వచ్చాక డే బై డే వాటర్ వస్తుంది మరి ఆ విధంగా బాగా డెవలప్ అయిందన్న ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఏంటి మేము అనుకునేది ఏంటంటే మళ్ళీ టిఆర్ఎస్కే కే ఓటు వేయాలి కేసీఆర్ సీఎం కావాలి మల్లారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవాలనుకుంటున్నామన్న మా మేము రిలేషన్లో కానీ మా కాలనీ అసోసియేషన్ కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నాం మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త పార్టీలు కూడా వస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు అందరూ వస్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ మనకు మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు రోడ్లు వేసింది ఎవరు ఇది గుర్తుంచుకొని ఓటేయాలి మీరు అని మేమందరికి కూడా మేము కూడా చెప్తున్నాం మేము కూడా 100% టీఆర్ఎస్కే ఓటేస్తాం మల్లారెడ్డిని గెలిపిస్తామని అనుకుంటున్నాం బొడుపల్ బాలాజీ అండి 21 డివిజన్ బొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 21 డివిజన్ ఇది మాకు ఈ 10 ఇయర్స్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సంక్షేమ పొలాలు కానివ్వండి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వర్క్స్ వాటర్ పైప్లైన్ కానివ్వండి మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో 21 డివిజన్ యూత్ కార్పొరేటర్ అయినటువంటి సుమన్ గారి ఆధ్వర్యంలో మా 21 డివిజన్ ప్రతి కాలనీకి రోడ్లు కానివ్వండి వాటర్ డ్రైనేజ్ వాటర్ పైప్లైన్ కానివ్వండి డ్రైనేజ్ పైప్లైన్ కానివ్వండి ఏదున్నా 24 అవర్స్ కరెంటు ఈ ఫెసిలిటీస్ అన్నీ మా డివిజన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క ప్రజలకి సంక్షేమ ఫలాలు అందుతున్నాయండి కరెంట్ అన్నారు కదా అవును ముందు గవర్నమెంట్ టైంలో మనకి కరెంట్ సరిగా లేకపోతుంది ఇప్పుడు ఎలా ఉందండి మీకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 24 అవర్స్ గవర్నమెంట్ 24 అవర్స్ పవర్ అండి మరి ఇంతకుముందు బిఫోర్ 10 ఇయర్స్ మన కరెంట్ అనేది ఏంటంటే 4 అవర్స్ 3 అవర్స్ ఇలా పవర్ కట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫెసిలిటీస్ బాగుందండి ప్రతి ఒక్కటి గవర్నమెంట్లో ఏంటంటే ఏదైనా మనకు కావాల్సినటువంటి సంక్షేమ పనులు కానివ్వండి నార్మల్గా కనీస అవసరాలు ప్రజలకు ఏం కావాలో అవన్నీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందుతున్నాయండి అందుకే మేము దాదాపు ఉన్నారండి ఉన్నారు వస్తున్నాయండి పింఛన్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇప్పుడు టోటల్ ఈ గవర్నమెంట్ ఏంటంటే మా మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీతో బోడుపల్ మున్సిపాలిటీ నుంచి గెలిపిస్తాం అవునండి మల్లారెడ్డి గారు అండి ఎందుకండి 24 అవర్స్ ప్రజల అందుబాటులో ఉంటారండి ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ ప్రతి డ్రైనేజ్ అంటే ఏ కనీస అవసరాలు ఏం కావాలో అవన్నీ తీరుస్తున్నాడు కాబట్టి మేము 100% కారు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో మల్లారెడ్డి గారిని గెలిపిస్తామండి ప్రీతి మేడం కూడా అందుబాటులో ఉంటుందండి ప్రీతి మేడం కూడా మాకు అందుబాటులో ఉన్నారండి భద్రారెడ్డి సార్ కానీ ప్రీతిరెడ్డి మేడం కానీ మేయర్ గారు కానీ మా స్థానిక కార్పొరేటర్ బుక్కే సుమన్ నాయక్ గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి జరుగుతుంది 21 డివిజన్ పేరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మేము గత నా పేరు విజయ్ కుమారి అండి మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సో ఇప్పుడు నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి మేడం సో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మీ కాలనీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది మేము మల్లారెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ రైతు బంధు కానీ స్త్రీ సంక్షేమ పథకాలు కానీ ఇలా పథకాలు చాలా ఉన్నాయండి ఈ పథకాలు అన్నీ చాలా బాగా నచ్చాయి అదేవిధంగా మాకు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ విషయం కానీ వాటర్ విషయాలు కానీ ఇవన్నీ చాలా సక్రమంగా అన్నీ నడుస్తున్నాయండి మేము ఇదివరకు రోడ్డు మీద వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు రోడ్లు వెళ్ళి చూస్తున్నారుగా రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో
అది చూసి మేము మల్లారెడ్డి గారికి ఓటేస్తున్నాం అండి. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చెత్త కానీ ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా మల్లారెడ్డి గారు చూసుకుంటారు. గత 4 సంవత్సరాల నుంచి మా కార్పొరేటర్ సుమన్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి చిన్న విషయం స్ట్రీట్ లైట్ దగ్గర నుంచి అన్నీ పట్టించుకుంటారు. ఏ ఒక్కరు ఎవరు పిలిచినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారండి. అందుకు మేము సుమన్ గారు కూడా కృతజ్ఞత చెప్తున్నాము. మా కాలనీలో మేము వచ్చేటప్పటికి మాకు రోడ్లు అవి సరిగ్గా లేవండి. వాటర్ సరిగ్గా వచ్చేది కాదు. డ్రైనేజ్ పరిస్థితి కూడా చాలా బాగుండేది కాదు. ఇప్పుడు అవన్నీ క్లియర్ ఉన్నాయి. సో అందువల్ల మేము బీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాము. రోడ్లు వెళ్ళాలంటే కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు రాళ్ళు గుచ్చుకునేమో పిల్లలకి పడిపోతుంటే. ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు రెంటర్స్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా ఎంతో బాగుంటుంది ఆడుకోవడానికి కానీ బయటకు వెళ్ళడానికి కానీ. ఒక్కరు కూడా ఒక కంప్లైంట్ చెప్పరు. మా రెంటర్స్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పరు. ఒక వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పరు. ఫుల్ వాటర్ వస్తాయి. ఎప్పుడు ట్యాంక్ నిండా ఉంటాయి వాటర్ మాకు. చాలా చాలా అంటే చాలా చాలా బిందాస్గా ఉంటాం మేమందరం. ఆ కాలనీ కూడా మేమంతా కలిసే ఉంటాము. మా కార్పొరేటర్ గారు కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఏ విషయాన్ని పక్కకు పెట్టరు. ఇలా చెప్పాము ఫోన్ చేసాము అంటే చాలు. ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆ క్లియర్ చేసి మాకు ప్రతి విషయాన్ని చేస్తున్నారు. ఈవెన్ స్ట్రీట్ లైట్ ఈరోజు పోయిందనంటే ఈవినింగ్కి క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం. అలా చెత్తవాడంటే చెత్త కూడా క్లియర్ అయిపోతుంది. రావట్లేదు అని రారు. మ్యాక్సిమం వస్తారు. వచ్చినా రాకపోయినా ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కానీ వెంటనే చెప్తే ఎందుకు రావట్లేదు అని ఫాలో అయ్యి వాళ్ళని టైం టు టైం అన్నీ పంపిస్తూ ఉంటారండి. బీఆర్ఎస్ పార్టీకి మేము వేస్తామండి. మల్లారెడ్డి గారే విన్ అవుతారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు వారు పనులు వారికి చాలా బాగా చేస్తున్నారండి. మాకు బాగా నచ్చింది. సో మేము కాదు, మా కాలనీ మొత్తం కూడా బీఆర్ఎస్కే వేస్తాం. మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారే మళ్ళీ విన్ అవుతారని చెప్పి. వస్తారు. మాకు పార్క్ ఉంది. పార్క్ కూడా అమౌంట్ శాంక్షన్ చేసింది మల్లారెడ్డి గారు. టచ్లో ఉంటారు. మాతో మాట్లాడతారు. మాకు ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆయనతో ఫ్రెండ్లీ నేచర్ అయింది. ప్రీతిరెడ్డి మేడం కూడా మొన్నే వచ్చి వెళ్ళారు కాలనీకి. ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎంకరేజ్ చేస్తారు. లేడీస్ని ఎంకరేజ్ చేస్తారు. మొన్న వచ్చి మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను, ఏది ఉన్నా సరే మేము క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ మాకు ప్రాబ్లమ్స్ లేవు మేము చెప్పడానికి. మా కాలనీ వైజ్ అయితే ఉంటే చెప్పేవాళ్ళము, ఉంటే కూడా చెప్తాం, చెప్తే కూడా క్లియర్ చేస్తారు. బాగా గెలుస్తాడన్న. మనకు 100% ఇప్పుడైతే గెలుస్తాడు. ఎందుకంటే ఇంత అన్నీ సవధానంగా ఇది చేస్తుండు కదా, అన్నీ మంచిగా చేసిండు. డబల్ బెడ్రూమ్ ఇస్తుండు, రేషన్ ఇస్తుండు. ఇప్పుడు పిల్లలకి లేడీస్ డెలివరీ అయితే అది చేస్తుండు. గెలుస్తాడు 100%. ఆయన ఇష్టంగా గెలుస్తాడు. మేము కూడా 100% మల్లారెడ్డి గెలిపించాలనేదే ఉన్నది మనకు కూడా.